చిత్తూరు జిల్లా కుప్పంలో ట్రాన్స్ఫార్మర్లను దొంగలించి అందులో ఉన్నటువంటి రాఖి వైరును అపహరించే దొంగల ముఠాను చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 5 లక్షలు విలువ చేసే రాఖి వైరుతో పాటు పలు ట్రాన్స్ఫార్మర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం రూరల్ సీఐ యతీంద్ర ఆదేశాలతో కుప్పం ఎస్ఐ ఉమా మహేశ్వర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి గుడ్లనాయనపల్లి గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా 2 మోటార్ సైకిళ్లపై 2 మూటలతో ట్రాన్స్ఫార్మర్లలోని రాగి తీగలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు వాస్తవాలు బయటపడ్డాయని డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులు 3 ముఠాగా ఏర్పడి చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాలలో ట్రాన్స్ఫార్మర్లు దొంగిలించి అందులోని రాగి తీగలను దొంగిలించి వేపనపల్లి గ్రామానికి చెందిన గుజరీ వ్యాపారి హసీఫ్ కు విక్రయం చేసేవారిని ఒప్పుకున్నారని తెలిపారు. మొత్తం 67 ట్రాన్స్ఫార్మర్లను దొంగతనం చేశారని, ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో 21 కేసులు నమోదు అయ్యాయని డీఎస్పీ గంగయ్య పేర్కొన్నారు. నిందితుల నుండి 550 కేజీల రాగి వైరును స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అయితే ఈ రాగి వైరు విలువ 5,22,500 రూపాయలు ఉంటుందని తెలిపారు. 4 నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని గంగయ్య పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రమే, బట్ అయితే మన ఎన్టీఆర్ కాలనీ కుప్పంలోనే ఉంటున్నాడు. ఇక 3వ వ్యక్తి కుమారు, ఇతను ట్రాక్టర్ డ్రైవరు, ఇతను కూడా ఇక్కడే కుప్పమే. వీరు 3 కలిసి దొంగతనం చేసేటివన్నీ కూడా ఈరోజు మార్నింగ్ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం పైన 9 గంటలకు గుడ్లనాయనపల్లి సబ్స్టేషన్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి వాళ్ళని విచారిస్తే వాళ్ళు చేసినటివి కేవలము ఇక్కడ కుప్పము మండలము గుడిపల్లి మండలమే కాకుండా జిల్లాలో చాలా చోట్ల వీళ్ళు జీడి నెల్లూరు, తర్వాత చిత్తూరు టౌను, బాక్రాపేట, వేరియస్ ప్లేసుల్లో వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. సో వారికి సంబంధించి సుమారు 21 కేసులు జిల్లాలో రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ 21 కేసులకు గాను 7,02,000 రూపాయలు లాస్ అయింది. అయితే మన వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళతో 1,05,00,000 వరకు రికవర్ చేయడం జరిగింది. మిగతాది కొద్దిగా వేరే ఈ మన గుజిరి వాళ్ళకు అమ్మడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా ప్రాపర్టీ సరిగా రాక మనకు 1,05,00,000 వరకు రికవర్ అయింది. దీంట్లో 1 ట్రాన్స్ఫార్మరు 1 రైతు పెట్టుకోవాలంటే కనీసం 75,000 రూపాయలు పెట్టాలి. కానీ అతనికి వచ్చేది కేవలము ఈ దొంగతనం చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ను పగలగొట్టి ఆ ఆయిల్ అంతా తీసేసి దాంట్లో ఉన్నటువంటి వైండింగ్ వైర్ని తీసుకుంటే వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళకు వచ్చేది కేవలం 10,000 నుంచి 15,000 రూపాయలు వస్తుంది. సో దీనివలన రైతు ఎంత నష్టపోతున్నాడో మనకు పూర్తిగా అర్థమైపోతుంది. 1 ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ అయిపోతే ఆ థెఫ్ట్ అయిన వాటికి బదులుగా ప్రభుత్వం వారి నుంచి రావడం చాలా కష్టము. అది తీసుకోవాలన్నా కూడా రైతు మళ్ళీ తను ఖర్చు పెట్టే తీసుకోవాలి. సో ఇటువంటి కష్టంలో మన సిఐఎస్ఐ చూపిన గట్టి చొరవ వలన ముద్దాయిలు అరెస్టు కావడము, దానివలన మనకు ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ ఇక్కడ ఆగిపోవడము ఇది చాలా సంతోషకరమైనది. సో ఈ విధంగా వాళ్ళు కష్టపడి పనిచేసినందుకు వారిని అభినందిస్తున్నాను. వీరి ముద్దాయిలను ఈరోజు వారిని రిమాండ్కు తరలిస్తున్నాను. చాలా ఎక్కువగా జరిగాయి. అందులో మరీ ముఖ్యంగా మన కుప్పము గుడిపల్లి ఏరియాలలో సుమారు 20 ట్రాన్స్ఫార్మర్లు ఈ మధ్యకాలంలో పుట్టారు. దీన్ని చూసి మన జిల్లా ఎస్పీ గారు శ్రీ సింధీర్ కుమార్ ఐపీఎస్ గారు ఇది ఎట్లనే కానీ మనం ఛేదించాలి, ముద్దాయిలను అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాలలో భాగంగా మన కుప్పం రూరల్ సిఐ యతీంద్ర గారు, అట్లాగే మన అర్బన్ ఎస్ఐ ఉమా మహేశ్వరరెడ్డి మరియు వాళ్ళ సిబ్బంది అందరు కలుసుకొని దీనిపైన ఎక్కువ వాచ్ పెట్టి ఈ దొంగలను, అంటే ఎవరైతే ట్రాన్స్ఫార్మర్స్ దొంగతనం చేస్తుంటారో ఆ వ్యక్తులను 1 ముగ్గురిని పట్టుకోవడం జరిగింది.